ఇది ఇప్పుడు ప్రస్తుతం చెప్పిన కదా ఇదే ఇప్పుడు నేను చెప్దాం అనుకున్నది ఇదే కవితకు మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు ఈడి నుంచి ఎప్పుడైనా పిలుపు రావచ్చని ఊహాగానాలు సుప్రీం లో ఊరట రాకపోవడంతో డౌట్ 3 వారాల్లోపు ఏం జరుగుతుందో జరగనుంది మరోమారు లీగల్ ఒపీనియన్లపై ఎమ్మెల్సీ ఫోకస్ తదుపరి యాక్షన్ ఫోన్లపై మల్లగుల్లాలు అంటూ కూడా చూడొచ్చు కవితకు నో రిలీఫ్ హామీ ఇవ్వని సుప్రీం కోర్టు అరెస్ట్ నుంచి కనిపించని ఉపశమనం సమాన్లు అరెస్ట్ రైడ్లకు ఆటంకాలు లేవు మనీ లాండరింగ్ చట్టానికి అధికారం ఉంది ఈడీ తరపున సొలిసిటర్ ఆ జనరల్ వాదన 3 వారాల తర్వాత తదుపరి విచారణ నలిని చిదంబరం ఆ పిటిషన్ కు అటాచ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అలెర్ట్ చేస్తుంది కవితకి ఈడీ నోటీసులు మరోసారి ఇస్తుందా ఎంక్వైరీకి ఆమె హాజరవుతుంది హాజరు కాక తప్పదా 3 వారాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది విచారణకు హాజరు కాకుండా కవిత ముందున్న మార్గాలేంటి ఎంతకాలం వాయిదాలతో నెట్టుకు రాగలం ఏ నిర్ణయం తీసుకుంటే జనాల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఇవి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలలో కేసీఆర్ ఫ్యామిలీలలో జరుగుతున్న చర్చలు ఈ నెల 21న విచారణకు హాజరైన కవితకు మరోసారి రావాల్సి ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది అయితే తేదీని ఖరారు చేసి మెయిల్ ద్వారా సమాచారం పంపిస్తామని తెలిపింది తాజాగా సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ అనంతరం నోటీసులు జారీకి ధర్మాసనం ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో ఆమెను మరోసారి నోటీసులు ఈడీ పిలవడం ఖాయమనే సంకేతాలు ఇచ్చినట్లవుతుంది ఇక కోర్టు నుంచి ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో ఇకపై ఎలా వ్యవహరించాలన్నది కవిత ముందున్న సవాల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక అంశం కొనసాగుతుంది తెలంగాణ ప్రజలారా ఏంటి అంటే ఈ కవితకు సంబంధించిన ప్రధాన అంశానికి సంబంధించి ఏంటి అంటే ఆ పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని చూడొచ్చు ఇక్కడ మీరు ఈ కవితను లిక్కర్ స్కామ్లో ఇండో స్పిరిట్లో వాటాలు ఉన్నది అనేది లేకపోతే ఇంకోటి సౌత్ గ్రూప్ కంపెనీకి సంబంధించి బినామీగా అరుణ్ రామచంద్రయ్య పెళ్లి అయి ఉన్నది అనేది ఒక ఆరోపణ అయితే ఒబేరామ్ హోటళ్లలో కలిసి హైదరాబాద్ హోటళ్లలో కలిసి హైదరాబాద్ ఇంట్లో కలిసి దాని తర్వాత మనీ ఇక్కడ నుండి బ్లాక్ ద్వారా స్పెషల్ ఫ్లైట్ల ద్వారా పంపించి ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఇన్ని ఆరోపణలు ఉన్న కల్వకుండ్ల కవిత జోలికి పోరు కానీ మనీ సిసోడియాని అరెస్ట్ చేయొచ్చు ఇతరత్ర అందరినీ చేయొచ్చు కానీ కవిత విషయంలో ఎందుకు అరే తప్పే చేయలేదని చెప్తుంది కదా రెండు ఫోన్లను ఇట్లా చూపెట్టింది కదా నేను ఎలాంటి తప్పు చేయలేదని మరి విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు వాయిదాల మీద తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నదని ఇదే వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మంత్రులలో ఎమ్మెల్యేలలో ఎమ్మెల్సీలలో చర్చ కొనసాగుతుంది ఇది 100కు 100% లేదు మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం నాయన వాళ్ళలో చర్చ జరుగుతుంది ఆ మెసేజ్ ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళిన పరిస్థితి కానీ ఈ మెసేజ్ కార్యకర్తల్లోకి ఎలా వెళ్తుంది అనేది ఒక బెంగ పెట్టుకున్నారట ముఖ్యమంత్రి గారు ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్థితంలో ఎలాంటి తప్పే చేయలేదు నేను నిర్దోషిని న్యాయపరంగా ఎదుర్కోవాలి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళడం తప్పే చేయనప్పుడు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్తున్నారు అనేది ఇట్లా నానా రకాల ప్రశ్నలు తెలంగాణ సమాజంలో కూడా వెళ్తున్నాయి సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఫైనల్గా ఎక్కడ దాకా వస్తుంది ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసుతో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటా రెండా రెండోది కవితకు సంబంధించి పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా చేయరా ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ కానీ లేకపోతే ఇతరత్ర తెలంగాణ ఉద్యమకారులను సస్పెండ్ చేసిన తీరు కానీ మూడోది ఈ కేసు మీదనే నేను చెప్తున్నా చాలా డిపెండ్ అని మూడోది ఇదే ఎమ్మెల్సీ కవితకు భవిష్యత్తులో మరొకసారి అవకాశం కల్పిస్తారా చూద్దాం అది ఆ నిండు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా చెప్పిండో ఇదే నిండు అసెంబ్లీ సాక్షిగా నా కొడుకైనా సరే నా బిడ్డ అయినా సరే కఠిన చర్యలు తీసుకుంటా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వీడియో నా దగ్గర ఉన్నది దాన్ని టెలికాస్ట్ చేస్తాను నేను చెప్తున్నా కదా పక్కా దాన్ని వదిలేదే లేదు.